హలో అండి నేను డాక్టర్ భాను రీసెంట్గా ఎన్ఈజేఎం పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం అమెరికాలో కోలోరెక్టల్ క్యాన్సర్స్ మీద కండక్ట్ చేసిన క్లినికల్ డ్రగ్ ట్రయల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉందని డిక్లేర్ చేశారు నార్మల్గా డైజెస్టివ్ సిస్టంలో స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్ని ని కోలాన్ అంటాం దానికి కంటిన్యూషన్ రక్తం ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయిన ఫుడ్ అంతా ఫీకల్ మ్యాటర్ లాగా రెక్టం నుంచి బయటకి ఎక్స్క్రీట్ అవుతుంది ఈ కొలాన్ ఇంకా రెక్తంలో వచ్చే క్యాన్సర్స్నే కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటారు జనరల్గా ఈ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ కీమోథెరపీ రేడియోథెరపీ ఇంకా సర్జరీ ఉంటుందన్నమాట బట్ అమెరికాలో పన్నెండు మంది కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళ మీద ఈ డ్రగ్ ట్రయల్ కండక్ట్ చేసి డాస్టార్లీ మ్యాబ్ అనే డ్రగ్ ఇవ్వడం జరిగింది ఇది జాంపెర్లీ అనే బ్రాండ్ నేమ్తో మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది ఇదొక ఇమ్యూనోథెరపీ డ్రగ్ అనమాట ఈ డ్రగ్ని నార్మల్గా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే గర్భసంచిలోని లోపల పొరకి వచ్చే క్యాన్సర్స్కి ట్రీట్మెంట్గా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కోలోరెక్టల్ క్యాన్సర్స్లో కూడా వర్క్ చేస్తుందా లేదా అని ఒక క్లినికల్ ట్రయల్ కండక్ట్ చేస్తే ఫార్చునేట్లీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వచ్చింది అంటే ఆ డ్రగ్ ఇచ్చిన పన్నెండు మందిలోనూ ట్రీట్మెంట్తో పాటు ఆరు నెలలు ఫాలో అప్ చేశాక కూడా ఎంఆర్ఐ స్కాన్ పెట్ స్కాన్ ఎండోస్కోపీ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ బయాప్సీ ఇలాంటి స్కాన్స్ అన్ని చేశాక చూస్తే ఎలాంటి క్యాన్సరస్ సెల్స్ కూడా డిటెక్ట్ చేయలేదన్నమాట సో ఈ డ్రగ్ ట్రయల్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా ప్రీవియస్గా కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళే కీమోథెరపీ రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ వల్ల డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి లైక్ బౌల్ బ్లాడర్ డిస్ఫంక్షన్ ఉంటుంది ఇన్కాంటినెన్స్ ఇన్ఫర్టిలిటీ అలా బట్ ఈ క్లినికల్ డ్రగ్ ట్రయల్లో యూస్ చేసిన డాస్టార్లిమాప్ డ్రగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే ఉన్నాయని చెప్తున్నారు ఇప్పటి వరకు పన్నెండు మంది కోలోరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ మీద జరిగిన ఈ డ్రగ్ ట్రయల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది వచ్చింది బట్ ఇది ఫర్దర్గా లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద కూడా ఈ డ్రగ్ ట్రయల్ అనేది చేయాల్సింది అందులో కూడా ఇలానే హై సక్సెస్ రేట్ రావాలని కోరుకుందాం థ్యాంక్ యూ